మన దగ్గర ఉన్న ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఈ పిహెచ్సిస్ కానీ ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ ఈ ఏరియా హాస్పిటల్స్ కానీ ఈ పిహెచ్సిస్ కానీ సిహెచ్సిస్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ ఈ ఏరియా హాస్పిటల్స్ కానీ లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ ఇక్కడ ఎక్కడైతే ఈ లేయర్స్ ఉన్నాయో పిహెచ్సి నుంచి అక్కడ ప్రతి చోట ఒక హెల్ప్ డెస్క్ క్రియేట్ చేయండి దాంట్లో ఆరోగ్య మిత్రాన్ని కూర్చో ఆరోగ్య మిత్రాన్ని కూర్చోబెట్టినప్పుడు ఒక ఏ అదే పనిగా ఆరోగ్య మిత్ర కింద కూర్చో మిత్ర కింద క్లాసిఫై చేసి కూర్చోబెట్టండి వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అని అంటే హెల్ప్ డెస్క్లో కంప్లైంట్ నెంబర్ కూడా పెద్దదిగా రాయండి ఒక ఆరోగ్యశ్రీ పేషెంట్ గాన వస్తే వాళ్ళను ఎలా డీల్ చేయాలి అన్నదే హ్యుమానిటేరియన్గా ఎలా డీల్ చేయాలన్న అంశం మీదనే కూర్చోబెట్టండి ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనమే ఉన్నాం వి గో టు సే ఒక సిహెచ్సికి మనం పోతాం మనకు ట్రీట్మెంటు చేసే పరిస్థితి ఆ సిహెచ్సిలో లేదనుకోండి అక్కడ సిటీ స్కాన్ లేదనుకో లేకపోతే ఇంకొక ఎక్విప్మెంట్ లేదనుకో మనకు వచ్చిన ప్రాబ్లంకు అక్కడ వైద్యం చేయలేని పరిస్థితే ఉందనుకో ఇక్కడ వైద్యం లేదు వెళ్ళిపోండి అని చెప్తే ఒకవేళ మీరు పోతే అలా చెప్తే మీకు ఎలా అలా చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది అలా కాకుండా మీకు ఒక కుర్చీ వేసి ఇక్కడ ఆ ఫె ఆ ఫెసిలిటీ మా దగ్గర ఈ హాస్పిటల్లో లేదు ఈ సిహెచ్సిలో కానీ మీకు నేను టీచింగ్ హాస్పిటల్లో స్విమ్స్కో ఎక్కడికో ఒకసారి పంపిస్తాను అక్కడ మాట్లాడి అక్కడ ఆ ఫెసిలిటీ ఉంది నేనే అంబులెన్స్ అరేంజ్ చేస్తానండి అని చెప్పి మీకు చెప్తే మీకు ఎలా ఉంటుంది సో దిస్ చేంజ్ షుడ్ కమ్ అబౌట్ ఆరోగ్యశ్రీ రెఫరల్లో ఈ చేంజ్ రావాలి పేషెంట్ అనేవాడు ఎవడైనా వస్తే ఆ పేషెంట్ను ఎలా సాటిస్ఫై చేయాలి అన్న అన్న కోణం నుంచి ఆలోచనను పరిగెత్తాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మేము వైద్యం మాకు ఇక్కడ ట్రీట్మెంట్ లేదు మీరు వెళ్ళిపోండి ఇక్కడ వైద్యం చేయడం లేదు చేయము చేయలేము అనే మాట కాకుండా దీన్ని ఇక్కడ చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాము బట్ టీచింగ్ హాస్పిటల్లో ఇక్కడ మేము చేయిస్తాము అక్కడ ఒక ఫెసిలిటీస్ ఉన్నాయి నేను ఫోన్ చేసి మాట్లాడతాను అని ఫోన్ చేసి అక్కడ మాట్లాడి అరేంజ్ చేసి అంబులెన్స్ ఇచ్చి ఇక్కడ నుంచి పంపించాలి దాట్ కైండ్ ఆఫ్ చేంజ్ అనేది ఆరోగ్యశ్రీలో రావాలి